కౌశిక్ అడుగుతున్నారండి, మై క్వశ్చన్ ఈజ్ ఐ హ్యావ్ మ్యాక్బుక్ ప్రో మిడ్ 2012, ఐ వాంట్ టు అప్గ్రేడ్ ర్యామ్, సో పీపుల్ రిట్ కెన్ బి అప్గ్రేడెడ్ టు 16 GB, బట్ ఆపిల్ వెబ్సైట్ ఈస్ సేయింగ్ ఓన్లీ 8 GB, ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. యాక్చువల్గా మీకు మదర్ బోర్డు సపోర్ట్ని బేస్ చేసేసుకొని ఉంటుంది ఎంతవరకు మీరు అప్గ్రేడ్ చేసుకోగలుగుతారని. యాపిల్ వాళ్ళు వాళ్ళ కాన్ఫిగరేషన్ బేస్ చేసేసుకుని వాళ్ళు ఎంతవరకు వాళ్ళు 8 GB మాత్రమే అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని స్పెసిఫిక్గా చెప్పున్నారు కాబట్టి 8 GB మీరు అప్గ్రేడ్ చేసుకోగలుగుతారు. సో అంతకన్నా ఎందుకు పర్మిట్ కాదంటే యాపిల్ వాళ్ళు ఇప్పుడు కూడా హార్డ్వేర్కి ప్లస్ పెర్ఫార్మెన్స్కి కంపాటబిలిటీ ఉండేలా చూస్తారు. మీరు 16 GB అప్గ్రేడ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా బ్యాటరీ బ్యాకప్ అనేది తగ్గిపోతుంది. సో ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల బ్యాటరీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది, ఆటోమేటిక్గా మీకు ప్రోడక్ట్ వాల్యూ తగ్గిపోతుంది. యాపిల్నే మీరు బ్లేమ్ చేస్తారు, యాపిల్ ఏంటి అంత బ్యాటరీ బ్యాకప్ సరిగా రావట్లేదు అని చెప్పేసి. సో అప్గ్రేడ్ ఛాన్స్ అనేది ఎందుకు ఇవ్వరంటే ఎలాంటి రీజన్స్ వల్ల ర్యామ్ అప్గ్రేడ్ ఛాన్స్ అనేది కేవలం లిమిట్ చేస్తుంటారు. కాబట్టి యాపిల్ ఏదైతే 8 GB సపోర్ట్ ఉంటుందో అంతవరకు మాత్రం మీరు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది.